Hi friends, my name is Rogram. Today we are discussing about PCB design. Contents. Why PCB? Asal PCB enduku use cheyali? PCB valla uses enti asalu? PCB valla manaki hobbyist project kan chesukochu PCBs. Introduction about PCBs. Asalu PCB ni evaru introduce chesaru? Ye year lo introduce chesaru? Next one. Types of PCBs. Asalu PCBs enni rakalu unnayi? Ante single layer, multi layer, ala different different types of PCBs unnayi. Parts of PCB అంటే సిల్క్ స్క్రీన్ ఇలా అంటే వాటి సర్ఫేసెస్ మీద ఉండే కాంపోనెంట్స్ అవి ఫిక్స్ చేసే లేయర్స్ ని వాటిని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫర్ డిజైన్ PCBs. PCBs ని డిజైన్ చేయడానికి సాఫ్ట్వేర్స్ మనకి ఏవి అవైలబిలిటీగా ఉన్నాయి, ఏవి ఫ్రీ సోర్సెస్, ఇలాంటివన్నీ మనం ఇందులో నేర్చుకోవచ్చు. టాప్ లేయర్ అండ్ బాటమ్ లేయర్స్ ఆఫ్ PCB అంటే ఒక మల్టీ లేయర్ PCBని మనం ఎలా సాగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇలా మనం నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తే వై పీసీబీ. అసలు పీసీబీ రాకముందు ఎలా ఉండేదంటే మనకి ఒక ట్రాన్సిస్టర్ లిడ్స్ ఉంటాయి కదా. ట్రాన్సిస్టర్ యాక్చువల్ గా త్రీ టెర్మినల్స్ ఉంటాయి. ఎనీ కాంపోనెంట్ హ్యాస్ ఏ లిడ్స్. సో మనం టాప్ రైట్ అదే రైట్ సైడ్ ఇమేజెస్ చూసుకుంటే కనుక మనకి ఏము వైర్ తో దాన్ని వేపర్ చేశారు. వేపర్ చేయడం వల్ల ఇలా ఒక ట్రాన్సిస్టర్ నుంచి ఒక త్రీ కనెక్షన్స్ బయటకు వెళ్తే ఈజీగానే ఉంటుంది. కానీ ఒక ప్రాసెసర్ ఒకే ఒక 200 పిన్స్ కానీ ఇవన్నీ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇమేజ్ చూసారుగా అలా అన్ని కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఇది ఈ కనెక్షన్స్ మనకి ఈజీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దిక్కిన ఒక వైరు తెగిపోయింది అనుకో, దాన్ని ఫాల్స్ డిటెక్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ వైర్ కనుక తెగిపోయింది అనుకో, ఫస్ట్ టాప్ వైర్లన్నిటిని రిమూవ్ చేసుకుని బాటమ్ వైర్ ఫిక్స్ చేసి మళ్ళీ టాప్ వైర్ ని ఫిక్స్ చేయాలి. సో ఇది ఫాల్స్ డిటెక్ట్ చేయడం కానీ కాంపోనెంట్స్ టైం కన్సంప్షన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం పీసీబీస్ ని లోకి వెళ్తున్నాం అనమాట. పీసీబీస్ ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ పీసీబీ అంటే పీసీబీ అంటే యాక్చువల్ గా ఏంటంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. యాక్చువల్ గా మనం టెక్స్ట్ బుక్స్ లో అవన్నీ జస్ట్ అవి పేపర్ మీద డ్రా చేయడానికి, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ మనం పీసీబీస్ ని యూజ్ చేస్తాం. అసలు పీసీబీస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కంపాక్ట్ సైజ్ లోని కాంపోనెంట్ డెన్సిటీ ఇవన్నీ వస్తాయి అనమాట. దాంట్లో మనం నెక్స్ట్ అది డిస్కస్ చేసుకుందాం ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు అవి. తర్వాత పీసీబీని యాక్చువల్ గా ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ 1936 లో పౌల్ ఇజ్రాయెల్ ఓకే రేడియో స్టేషన్ లో. నెక్స్ట్ ఇతను ఇమేజ్ కూడా నేను పెట్టడం జరిగింది రైట్ సైడ్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పీసీబీ మనకి ఇలా కనిపిస్తుంది వ్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ పీసీబీ. యాక్చువల్ గా టైప్స్ ఆఫ్ పీసీబీ లో సింగిల్ లేయర్, డబుల్ లేయర్, మల్టీ లేయర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీబీస్ ఉన్నాయి. సింగిల్ లేయర్ అంటే ఓన్లీ మనకి రైట్ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా సింగిల్ లేయర్ ఇమేజ్. ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది. సబ్స్ట్రేట్ మీన్స్ ఎపాక్సీ, ఇట్స్ ఏ ఇన్సులేటర్, డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో మనకి బ్రౌన్ కలర్ లో కాపర్ లేయర్ ఉంది చూసారా. ఇది ఈ కాపర్ లేయర్ పైన కాపర్ రస్ట్ అంటే కరోజన్ ఎఫెక్ట్ అవ్వకుండా షోల్డర్ మాస్క్ అంటే ఒక పెయింట్ లాంటిది అప్లై చేసుకుంటాం మనం. అది హీట్ రెసిస్టెన్స్ ఆ పెయింట్. సో తర్వాత డబుల్ లేయర్ పీసీబీ అంటే టూ సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే టూ సర్ఫేసెస్ ఉంటాయి. టాప్ సర్ఫేస్, బాటమ్ సర్ఫేస్ లో మనకి కాపర్ లేయర్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఆ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది షోల్డర్ మాస్క్. ఓకే మల్టీ లేయర్ పీసీబీలో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ కాపర్ లేయర్స్ ఉంటాయి. వాటిని సపరేట్ చేయడానికి మనకి మధ్యలో సబ్స్ట్రేట్ ఉంటుంది. సబ్స్ట్రేట్ మీన్స్ ఎపాక్సీ. ఎపాక్సీ మెటీరియల్ మనకి యాక్చువల్ గా బెకలైట్ ఎపాక్సీ యూజ్ చేస్తారు. ఓకే యాక్చువల్ గా ఈ మనకి టాప్ రైట్ కార్నర్ లో కాపర్ క్లాడ్స్ పెట్టడం జరిగింది. అది యాక్చువల్ గా కాపర్ క్లాడ్స్ లో కూడా టూ క్వాలిటీస్ ఉంటాయి, పేపర్ ఎపాక్సీ, గ్లాస్ ఎపాక్సీ. క్రిస్టల్ క్లియర్ గా మనకి ట్రాక్స్ అవి కనబడుతూ ఉంటాయి. పేపర్ ఎపాక్సీలో మనకు అలా ట్రాక్స్ అవి కొంచెం కనిపించవు, అంటే లో గ్రేడ్. హోమ్ మేడ్ ప్రాజెక్ట్స్ కి వీటికి పేపర్ ఎపాక్సీని యూజ్ చేసుకోవచ్చు. హై గ్రేడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కి మనం గ్లాస్ ఎపాక్సీని యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారంటే మీరు రైట్ సైడ్ బాటమ్ కార్నర్ బాటమ్ ఇమేజ్. ఇందులో మనకి ఫస్ట్ లేయర్ టాప్ లేయర్ నుంచి ప్యానల్ వన్ కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఒకవేళ ఈ వైర్ కనుక మనకి వోల్టేజ్ అయ్యి ఉంటే విసిసి అనుకోండి, ఈ విసిసి మనకి
థర్డ్ లేయర్ లోకి పెనిట్రేట్ చేయబడింది త్రూ వయా. ఈ సిలిండర్ షేప్ లో ఉన్నది కదా, సెమీ సిలిండర్ షేప్ లో, సో దీన్ని వయా అంటారు అనమాట. అంటే లేయర్ టు లేయర్ కనెక్షన్ ఇవ్వడాన్ని వయా అంటారు. ఓకేనా? రైట్ సైడ్ ట్రాక్ కనుక చూసుకుంటే అది టాప్ లేయర్ నుంచి ప్యానల్ ప్యానల్ కి కనెక్ట్ అయింది. ఈ ప్యానల్ లేయర్ టూ, అదే ప్యానల్ టూ సారీ. ఇది మల్టీ లేయర్ పిసిబి. మల్టీ లేయర్ పిసిబి అంటే టూ డబల్ లేయర్ పిసిబిస్ ని కానీ డబల్ లేయర్ సింగిల్ సింగిల్ లేయర్ పిసిబిస్ ని కానీ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక రిజిన్ టైప్ వేసి దాన్ని మెర్జ్ చేస్తారు అనమాట, దాన్నే ప్రీపెక్ అంటారు. నెక్స్ట్ మనకు వచ్చేసి పిసిబి పార్ట్స్ అనుకున్నాం కదా, ఇది యాక్చువల్ గా ఒక పిసిబి. ఇది ఏ టైప్ ఆఫ్ పిసిబి కన్నా ఇది మెయిన్ కాంపోనెంట్స్ యాక్చువల్ గా మనం కన్సిడర్ చేసుకుంటే. ఇందులో మనకి షోల్డర్ మాస్క్. షోల్డర్ మాస్క్ అంటే ఏం లేదు, ఈ కాపర్ కాపర్ మీద కాపర్ రస్ట్ పట్టకుండా ఒక మాస్క్ అనేది వేస్తారు గ్రీన్ కలర్. ఇప్పుడు మోడర్న్ గా మనకి రెడ్ బ్లాక్ గ్రీన్ ఇలా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్. సో షోల్డర్ మాస్క్ అనేది గ్రీన్ గాని రెడ్ గాని ఏదన్నా ఉండొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు షోల్డర్ మాస్క్. తర్వాత సిల్క్ స్క్రీన్, దాన్ని ఇన్ వైట్ ఏ కలర్ లో అన్నా వేస్తారు వాళ్ళు కావాలనుకుంటే, డిపెండింగ్ అపాన్ మన ప్రిఫరెన్స్ మీద ఉంటుంది అది. సో ఈ సిల్క్ స్క్రీన్ వల్ల యూజ్ ఏంటంటే కాంపోనెంట్ నెంబరు, కాంపోనెంట్ ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మైక్ అని రాశారు, అంటే ఇక్కడ మైక్ కనెక్ట్ చేయడానికి యూజ్ అయింది. ఇక్కడ ఇక్కడ ఇది పొటెన్షియోమీటర్, ఈజీగా మనకి పొటెన్షియోమీటర్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ C10 అంటే కెపాసిటర్, ఇక్కడ C4 ఉంది ఇది కెపాసిటర్, ఇక్కడ R11 ఉంది, R11 అన్నా కానీ రెసిస్టర్, R అంటే రెసిస్టర్ సింపుల్ గా చెప్పాలంటే. ప్యాడ్స్ ట్రాక్స్, ట్రాక్స్ అంటే ఏం లేదు, ఇక్కడ R1 రెసిస్టర్ నుంచి చూడండి ఒక లేయర్ లా కనిపిస్తుంది కదా, అది ఈ U2 అనే ఈ వైర్ దగ్గరికి వెళ్ళింది, అర్థమైందా? ఇది వీటిని ట్రాక్స్ అంటారు. ఓకే, ప్యాడ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ హోల్స్ ని ప్యాడ్స్ అన్నారు. అంటే కాంపోనెంట్ ని డిప్ చేసుకుని ఫెసిలిటీ ఉన్న వాటిని ప్యాడ్స్ అన్నారు. కాపర్ లేయర్, కాపర్ లేయర్ అంటే చెప్పాను కదా, ఈ షోల్డర్ మాస్క్ బాటమ్ సైడ్ ఉన్నదే కాపర్ లేయర్. ఓకేనా, బేసిక్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా. అలాగే అదే డబల్ లేయర్ కూడా బ్యాక్ సైడ్ కూడా సిల్క్ స్క్రీన్, వయాస్ ఇవన్నీ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే వయా అని చెప్పాను కదా, ఇక్కడ ఈ ట్రాక్ ఉందా, ఈ ట్రాక్ కి చిన్న హోల్ కనిపిస్తుంది చూస్తే ఇక్కడ, ఈ హోల్ ని వయా అంటారు. ఈ ఈ ట్రాక్ బాటమ్ లో ఉన్న లేయర్ కి కనెక్ట్ అయింది అనమాట, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందులో మనకి బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజీఈడిఏ. ఈజీఈడిఏ అనేది ఫ్రీగా మనకి నెట్ అవైలబుల్ గా ఉంటే చాలు, మనం ఎలాంటి డిజైన్స్ అన్నా చేసేసుకోవచ్చు. అందులో కూడా మనం వాటిని 3D వ్యూలో, ఫోటో వ్యూలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈగల్, కానీ మనకి మళ్ళీ ఇన్స్టాలేషన్, డౌన్లోడింగ్ ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాం మేమైతే, ఫర్దర్ క్లాసెస్ కూడా మేము ఈజీఈడిఏతో చెప్తాం. నెక్స్ట్ నేను డ్రా చేసిన సర్క్యూట్స్ చూపిస్తాను కొంచెం. ఇది వచ్చేసి టాప్ లేయర్, ఇక్కడ రాసంగా టాప్ లేయర్, ఇది వచ్చేసి బాటమ్ లేయర్. సో ఈ సర్క్యూట్ యాక్చువల్ గా ఏంటంటే ఆర్డినోతో స్టెప్పర్ మోటార్ ని కంట్రోల్ చేయడానికి నేను మామూలుగా సర్క్యూట్ రాశాను, కోడింగ్ కూడా రాశాను. నెక్స్ట్ బేసిక్స్ చెప్తున్నాను ఇక్కడ కావాలనుకుంటే. ఆర్డినో అనేది సెంటర్ పెట్టుకున్నా, పవర్ సప్లై అనేది లెఫ్ట్ టాప్ లో ఉన్నది పవర్ సప్లై. ఇలా మనం డిజైన్ చేసుకునే ఇప్పుడు డిజైన్ ప్రాసెస్ లో నేను చెప్తాను అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.